అన్నాత్ దశగుణం పిష్టం పిష్టాత్ దశగుణం పయ పయ మాంసం మాంసం మాంసాత్ దశగుణంఘతం అన్నసారం గురించి నెయ్యి గురించి మాట్లాడుతూ అన్నం కంటే పది రెట్లు బలకర బలమైనటువంటి పిండి పిండి పదార్థాలు ఉంటాయి కదా అవి అన్నం కన్నా పది రెట్లు బలం బలం అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఫ్యాట్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోండి ఇప్పుడు మనం బేకరీలో పిండి పదార్థాల ద్వారా చేస్తారు మైదా పిండ్లు రకరకాల పిండిలు వేసేసి పిండి కన్నా పది రెట్లు బలమైనటువంటి పాలు అందుకనే ఉపవాసం చేసి వాళ్ళు పాలు తాగితే చాలు వాళ్ళు ఉండగలుగుతారు తర్వాత రోజు పొద్దున్న ఎనర్జీగా స్టామినాగా పాలు తాగితే వాళ్ళు స్టామినా ఉంటుంది కారణం ఏంటంటే ఈ పిండి పదార్థాలు కన్నా పది రెట్ల బలం అంత ప్రోటీన్స్ అవి అందులో ఉంటాయి కాబట్టి పాలకంటే ఎనిమిది రెట్ల బలం మాంసం మాంసం కన్నా పది రెట్ల బలం అయినటువంటిది నెయ్య ఐదు గొప్ప అది చూసుకోండి అంచేత అన్నింటికన్నా అందుకనే నెయ్యి కొంచెం కొవ్వు పదార్థం ఎక్కువ తినడం మానేస్తారు కానీ అందులో ఉండేటటువంటి ఔషధీయ గుణాలు అంత అద్భుతం అనమాట నెయ్యి తినాలా తినకూడదా అంటే ఖచ్చితంగా నెయ్యి తినాలి దానికి కూడా శ్లోకం చెప్పినాడు మళ్ళీ ఇలా అంటే మళ్ళీ నెయ్యి తినమనేస్తారు శాకేను రోగా వర్ధంతే పైసా వర్ధతే తను గుర్తైన వర్ధతే వీర్యం మాంసానం సంబ ప్రవర్ధతే ఎక్కువగా కూరగాయలు తినడం వల్ల రోగాలు రావు అందులో ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల రోగాలు రావు పాలు శరీరానికి పుష్టిని ఎక్కువగా ఇస్తాయి మాంసం తినడం వల్ల తొందరగా రోగాలు వస్తాయి అలాగే నెయ్యి తినడం వల్ల అనేక రకాల వ్యాధులను హరించుకుపోతాయి అని చెప్తున్నాడు ఆద్యం అంటే కనుక నెయ్యం ఆది ఆది అన్న ఆద్యం అన్న అంటే మొట్టమొదటి నెయ్యి చేసుకుని మొదలు పెట్టాలి అన్నం భోజనం చేయడం చివర ఉండాలి పెరుగు కానీ మధ్య కానీ ఈ రెండూ లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ రెండూ లేకుండా చేయకూడదు భోజనం శాస్త్రం చెప్పింది అంచేత ఈ రెండు చాలా ఇంపార్టెంట్